हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मैं मेरी साई 406 एपिसोड पार्ट नंबर 2 तेलुसुकुंदामु उदयान्ने कुलकर्णी सर्कार चू गदिलोनिकि वेल्ली आमनु चेपट्टुकोनि ईच्चुकोनि वस्तू उंटारु इंतलो चू अन्नय्य एं जरिगिंदि एंदुकु ई विधंगा लाक्कोनि वेल्तुन्नारु दयचेसि ना चेयि वदलंडि अनि आमे चेयि लाक्कुने प्रयत्नं चेस्तुंदि ఇంతల గోవింద మామాజీ మీరు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అమ్మ చేయి వదలండి ఎందుకు ఆ విధంగా లాక్కొని వెళ్తున్నారు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఇంతలో ఆ మాటలు విన్న రుక్మిణి గారు పరిగెడుతూ వచ్చి ఏం జరిగిందండి ఏదైనా పొరపాటు జరిగిందా దయచేసి క్షమించండి ఆమె మీ చెల్లెలనే విషయం కొంచెం గుర్తు పెట్టుకొని ఆమె మీద జాలి చూపండి దయచేసి వదలండి ఆమె చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది ఇంతలో అతను చాలా కోపంగా రుక్మిణి నేను ఇప్పటికే బాగా ఆగ్రహానికి గురి అయి ఉన్నాను నీవు పక్కకు తప్పుకో లేదంటే నా ఆగ్రహానికి నీవు కూడా గురి కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది వెళ్ళు అని అంటారు ఆమె అదేవిధంగా బతిమలాడడంతో ఆమెని పక్కకు నెట్టివేసి చూని లాక్కుని వెళ్తూ ఉంటారు మరోవైపు డప్పు కొట్టుకుంటూ ఒక కులకర్ణి సర్కార్ మనుషులంతా ఒక మందలాగా వెళ్ళి వినండి వినండి సర్కార్ గారి ఆదేశం సర్కార్ గారు వాళ్ళ ఇంటి ఎదుట సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి గ్రామంలోని ప్రజలంతా ఆ సమావేశానికి అందరూ రావాల్సిందిగా సర్కార్ గారి ఆదేశం ఏ వర్కరు రాకపోయినా కూడా వాళ్ళకు కూడా శిక్ష ఉంటుందని సర్కార్ గారు తెలియజేయమన్నారు కాబట్టి అందరూ రావాల్సి ఉంటుంది అని అలా పెద్ద పెద్దగా చెప్పుకుంటూ ఆ డప్పు కట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు అంతపంతా చూకు గుండు చేసే వ్యక్తిని ఈడ్చుకొని లాక్కొని వస్తూ ఉంటారు ఇంతలో అతను ఏం జరిగింది నా ఇంటికి నేను కట్టవలసిన డబ్బంతా కట్టేసానని రుజువైపోయింది కదా మీరు మళ్ళా నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు దయచేసి నన్ను వదలండి అని అతను పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఇంతలో ప్రజలంతా అలా చూస్తూ సర్కార్ గారు అసలు ఏం చేయబోతున్నారు అతను ఇప్పుడు ఉన్న పలంగా సమావేశం ఎందుకు పెట్టి ఉంటారు ఇంత ఉదయాన్నే సమావేశం పెట్టడానికి గల కారణం ఏమయ్యి ఉంటుంది అని వాళ్ళంతా అలా చోలు కొరుక్కుంటూ ఉంటారు మరోవైపు అతను అరుస్తున్న అరుపులకి అటు పక్కగా వెళ్తున్న అధ్యాపకుల గారు వింటారు వెంటనే అధ్యాపకుల గారు ఉన్నారనే విషయాన్ని అతను గమనించి అధ్యాపక్జీ దయచేసి నన్ను రక్షించండి వీళ్ళు మళ్ళా నన్ను తీసుకొని వెళ్తున్నారు కారణం అడిగినా కూడా చెప్పడం లేదు నేను డబ్బంతా చెల్లించానని విషయం మీరు బయట పెట్టారు కానీ వీళ్ళు మాత్రం నన్ను ఎందుకు తీసుకొని వెళ్తున్నారో తెలియడం లేదు దయచేసి నన్ను కాపాడండి నన్ను రక్షించండి అని పెద్దగా అరుస్తారు వెంటనే అతను పరిగెడుతూ వచ్చి వాళ్ళని తప్పించబోతారు కానీ అతన్ని పక్కకు నెట్టివేస్తారు వెంటనే అతను అంతపంతతో అసలు మీరు ఇతన్ని మళ్ళా ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అతని డబ్బంతా చెల్లించేశారు కదా మరి అతన్ని తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఏముంది అని అడుగుతారు వెంటనే అంతపంత ఇవి మీకు చెప్పవలసిన అవసరం లేదు సర్కార్ గారి ఆదేశం సర్కార్ గారు తీసుకొని రమ్మన్నారు మేము అతన్ని తీసుకొని వెళ్తున్నాము నీవు అధ్యాపకుడివి కాబట్టి నీ పని నీవు చూసుకో పక్కకు వెళ్ళు అని అతన్ని పక్కకు నెట్టివేసి వాళ్ళు అతన్ని ఈడ్చుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు ఇంతలో అధ్యాపకుల గారి మనసులో అసలు సర్కార్ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అతను డబ్బు మొత్తం చెల్లించేశారు ఇంకా అతనితో సర్కార్కి ఏం అవసరం ఉండి ఉంటుంది అసలు అతన్ని మళ్ళా ఎందుకు తీసుకొని వెళ్తున్నారు దానికి గల కారణం ఏమయ్యి ఉంటుంది అని అతను కూడా నడుచుకొని వెళ్తూ ఉంటారు మరోవైపు చూని సర్కార్ కిందకి లాక్కొని వస్తారు వెంటనే చూ అన్నయ్య నేను నీ చెల్లెల్ని దయచేసి ఈ ఒక్కసారికి నా మీద జాలి చూపించు నేను మరోసారి తప్పు చేయను అలాగే నీకు ఎదురు తిరిగి సమాధానం చెప్పను మాట కూడా మాట్లాడను ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేసాయి దయచేసి నా మీద జాలి చూపు అని బ్రతిమలాడుతూ ఉంటుంది వెంటనే గోవింద మామాజీ అమ్మని వదిలిపెట్టని మామాజీ అని అంటారు అతన్ని పక్కకు నెట్టివేస్తారు వెంటనే చూని అదేవిధంగా లాక్కొని వెళ్తూ ఉంటారు వెంటనే ఆమె నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో కనీసం చెప్పండి ఎందుకు ఈ విధంగా లాక్కొని వెళ్తున్నారు నేను కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంది వెంటనే సర్కార్ చాలా ఆవేశంగా నీకు కారణం తెలియడం అంత అవసరమా మరి నీవు నా అనుమతి లేకుండా బయటికి వెళ్ళే రోజు ఆ కారణం తెలుసుకోవాలనుకోలేదా నేను నిన్ను ఇంట్లో ఎందుకు ఉండమన్నాననే విషయం నీకు తెలీదా నీవేమైనా చిన్నపిల్లవా నీవు సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వాటన్నిటినీ పాటించాలి అనే విషయం నీకు తెలిసినప్పుడు నీవు నా అనుమతి లేకుండా ఎందుకు బయటకు వెళ్ళావు ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు నీవు చేసిన తప్పుకి నీకు నేను ఈరోజు బుద్ధి చెప్పబోతున్నాను అంటూ ఆమెని ఇంటి బయటకి ఈడ్చుకొని వెళ్తారు అప్పటికే ప్రజలంతా అక్కడికి గుమిగూడిపోతారు వెంటనే సర్కార్ గారు తన చెల్లెల్ని ఆ విధంగా లాక్కొని రావడంతో అక్కడ ఉన్న ప్రజలంతా అసలు సర్కార్ గారికి ఏమైంది తన చెల్లెలతో చాలా మంచిగా ఉండేవాళ్ళు అటువంటి వ్యక్తి ఈరోజు తన చెల్లెల్ని ఈ విధంగా బయటకు విసిరేశారంటే అసలు ఏం జరిగి ఉంటుంది వీరి ఇంట్లో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి అంతపంత గుండె చేసే వ్యక్తిని కూడా ఒక్కసారిగా లాక్కొని చేరుకుంటారు ప్రజలంతా ఏం చేయబోతున్నారు ఇతన్ని ఎందుకు లాక్కొని వచ్చారు అని మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే దేవ అలాగే పక్కనే ఉన్న చందు ఇద్దరు
అసలు ఏం జరుగుతుందనే విషయం అర్థం కాకుండా ఉంది. సర్కార్ గారికి ఏ విషయంలో కోపం వచ్చి ఉంటుంది? అసలు ఏం జరిగి ఉంటుంది? ఇతన్ని ఎందుకు తీసుకువచ్చారు? అలాగే ఈమెను ఎందుకు బయటకు లాక్కొని వచ్చారు? దీనికి గల కారణం మనకి అర్థం కావడం లేదే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే సర్కార్, వినండి, ఇప్పటి వరకు నేను ఈ గ్రామంలో ఏవైతే కట్టుబాట్లు, ఆచారాలు, అలాగే సంప్రదాయాలని పాటిస్తూ వచ్చానో వాటిని నేను ఇప్పటివరకు బాగానే అమలు పరిచాను. కానీ ఇప్పుడు నా సొంత చెల్లెలైన ఈమెనే నేను పెట్టిన ఆచారాలు, కట్టుబాట్లు వాటన్నిటినీ పూర్తిగా ఆమె విరుద్ధంగా ప్రవర్తించి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. కాబట్టి ఆమెకి నేను ఈరోజు శిక్ష విధించబోతున్నాను. అంటే మీకు ఈ విషయం అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నాను. నా సొంత చెల్లెలైన ఈమెకే నేను ఈరోజు శిక్ష విధిస్తున్నాను అంటే ఇక ఈ గ్రామంలో ఎవరు నా ఆచారాలు, కట్టుబాట్లు, అలాగే నేను చెప్పిన పద్ధతులకి ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళ అందరికీ శిక్ష ఉంటుంది అనే విషయం నేను మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నేను ఆమె చేసిన తప్పుకి ఈరోజు మీ అందరి ముందు ఆమెకి నేను గుండు గీయించబోతున్నాను అని అంటారు. ఆ మాటలు విన్న ప్రజలంతా కంగారు పడిపోతూ, సర్కార్ గారు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారా తన సొంత చెల్లెలకి అని మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే మళ్ళా సర్కార్, వినండి, ఈ షిడి గ్రామంలో ఏవైతే ఆచారాలు, కట్టుబాట్లు, పద్ధతులు తరతరాలుగా వస్తున్నాయో వాటన్నిటినీ పాటించడం మన బాధ్యత. అలాగే ఈ షిడి గ్రామానికి నేను రాజుని, నేను చెప్పినట్టే ఇక్కడ జరగాల్సి ఉంటుంది. అర్థమైందా? ఎవరైనా కాదని తలతిక్కుగా ప్రవర్తిస్తే వాళ్ళకు కూడా శిక్షలు అమలవుతాయి. నేను ఇంతకు ముందు కూడా చాలా శిక్షలు వేసి ఉన్నాను. ఈ మధ్య కాలంలో నేను ఏ శిక్ష వేయకపోవడంతో పూర్తిగా అందరికీ బాగా బుద్ధి మందగించి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ సభాముఖంగా మరలా నేను మామూలుగా శిక్షలు వేస్తాననే విషయాన్ని తెలియజేయబోతున్నాను. వెంటనే ఈమెకి ఇప్పుడే శిక్ష వేస్తున్నాను. కొంచెం ఆలస్యమైంది అని మీకు అనిపించవచ్చు, కానీ శిక్ష వేయడం మాత్రం తప్పదు. ఇప్పుడే శిక్ష వేయబోతున్నాను. మీ అందరి ముందు ఈమెకి గుండె గీయిస్తున్నాను అని అంటారు. ఇంతలో ఆ మాటలు విన్న అధ్యాపకులు గారు, సర్కార్, మీరు అసలు ఏం చేస్తున్నారనే విషయం అర్థమవుతుందా? నిజం చెప్పాలంటే పూణే, ముంబై, అలాగే పెద్ద పెద్ద నగరాలన్నింటిలో ఇటువంటి ఆచారాన్ని ఎప్పుడో నిషేధించారు. మొన్న ఈ మధ్యనే ఒక వార్తాపత్రికలో కూడా పెద్ద వార్త కూడా వచ్చింది. మరి మీరు దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడానికి గల కారణం ఏమిటి? మీరు ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది ఇటువంటి మూఢనమ్మకాలు, ఆచారాల గురించి అని అంటారు. వెంటనే అతను అలా అంతపంతకి సైగ చేస్తాడు. ఇంతలో వాళ్ళు వచ్చి సర్కార్ అని ఒకసారిగా అతన్ని పట్టుకొని లాక్కొని వెళ్తారు. ఇంతలో అతను, ఎవరు ఎన్ని చెప్పినా కూడా అవి నాకు సంబంధం లేదు. ఈ షిడి గ్రామంలో నేను ఏది చెబితే అదే జరుగుతుంది. నేను ఈ షిడి గ్రామంకి రాజుని, ఈ షిడి గ్రామం అధిపతిని. వెంటనే గోవింద పరిగెడుతూ వెళ్ళి సర్కార్కి నమస్కరిస్తూ, మామాజీ, దయచేసి మీరు ఈ విధంగా చేయకండి. అమ్మకు అసలు గుండె చేయించుకోవడమే ఇష్టం లేదు. ఆమె ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. అందుకే ఆమె ఎవరితో చెప్పుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. నేను ఒక్కసారి పొరపాటును చూసినందుకే ఆమె చాలా బాధపడ్డారు. మరి అటువంటప్పుడు ఈ గ్రామస్తులందరి ముందు మీరు గుండె చేయించినట్టయితే ఆమె ఇంకా బాధపడిపోతారు. దయచేసి ఒక్కసారికి క్షమించండి, దయచేసి ఒక్కసారికి క్షమించండి అని ప్రాధాయపడుతూ అడుగుతారు. వెంటనే సర్కార్, అర్రే కుర్ర కుంక, నీవు నా ముందు నాటకాలు వేస్తావా? నీవు నాకు ఎదురు సమాధానం చెబుతావా? నీవు నోరు మూసుకొని పక్కకు వెళ్ళి నించో. మీ అమ్మకి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు అనేవి పాటించాలనే విషయం బాగా తెలుసు. మరి నేను చెప్పినా కూడా వినకుండా ఆమె ఆ ఆచారాలని ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకుండా ఇంటి నుంచి ఎలా బయటకు వెళ్ళిందనే విషయం ఆమెకి తెలియాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆమెకి శిక్ష పడిన రోజే ఆమె మరోసారి ఇటువంటి తప్పు చేయకుండా ఉంటుంది. నీవు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని అతన్ని ఒక్కసారిగా పక్కకి విసిరేస్తారు. ఇంతలో అతను బాధపడిపోతూ రుక్మిణి దగ్గరికి వెళ్ళి నించుంటారు. ఇంతలో అధ్యాపకుల గారి మనసులో ఇప్పుడు గోవిందకి తన తల్లికి సహాయం చేయగలిగిన వ్యక్తి ఒకే ఒకరు, అది సాయి మాత్రమే. కానీ చూస్తుంటే సాయికి ఈ విషయం తెలిసినట్టుగా లేదు. అందుకే సాయి ఇక్కడికి రాలేదు. ఎలాగైనా సాయికి ఈ విషయం తెలియపరచాల్సి ఉంటుంది. నేను ఎలా వెళ్ళగలను? వీళ్ళు నన్ను గట్టిగా పట్టుకొని ఉన్నారే అని అతను మనసులో కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో మరోవైపు సాయి ఒక నిశ్చలమైన ప్రదేశంలో చెరువుగట్టు పక్కన ధ్యానంలో కూర్చొని ఉంటారు. ఇంతలో కుల్కర్ణి సర్కార్ చూకి గుండె చేసే వ్యక్తిని చూస్తూ, ఏమిటి ఇంకా అలాగే చూస్తూ నించున్నావు? నీవు నీ పని మొదలుపెట్టు అని అంటారు.
అతను కంగారు పడిపోతూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి సర్కార్కి నమస్కరించి, నన్ను క్షమించండి సర్కార్, నేను ఈ పని చేయలేను. నేను ఈ పని ఇక మీదట ఎప్పటికీ చేయకూడదని ఒట్టు పెట్టుకున్నాను. అలాగే ఒకరికి వాగ్దానం కూడా చేశాను, నేను చేయలేను, నన్ను బలవంత పెట్టకండి అని అంటారు. వెంటనే అతను అంతా పంతాకి సైగ చేస్తారు. వాళ్ళిద్దరూ వచ్చి చాలా వేగంగా అతన్ని ఒక్కసారిగా వంగబెట్టి కొట్టడం ఆరంభిస్తారు. బాగా నొప్పులు తట్టుకోలేక అతను ఒక్కసారిగా కూలబడిపోతారు. వెంటనే కులకర్ణి సర్కార్ అతనికి మాత్రమే వినిపించే విధంగా, నీకు ఎంత ధైర్యం ఉంటే నేను చెప్పిన పని చేయను అని ఎదురు సమాధానం చెబుతావు? నీవు నీ ఇల్లు సొంతమైందని ఇప్పుడు భావించవచ్చు, కానీ ఒక విషయం బాగా గుర్తు పెట్టుకో, నేను ఈ గ్రామానికి అధిపతిని, ఈ గ్రామానికి రాజుని. నేను ఎప్పుడు ఏ క్షణంలో అయినా నా నిర్ణయాల్ని నేను మార్చుకోగలిగాను. కాబట్టి నేను అనుకున్నట్టయితే నేను నీ ఇంటిని ఇప్పుడే సొంతం చేసుకోగలను. ఏదొక కారణం చెప్పి నీవు నేను చెప్పిన పనికి ఇప్పుడు సిద్ధంగా పనిచేయడానికి సిద్ధపడతావో లేదా నీ ఇంటిని దూరం చేసుకోవాలనుకుంటున్నావో నీవే నిర్ణయం తీసుకో. నీకు నేను కొద్ది సెకండ్లు మాత్రమే సమయం ఇస్తున్నాను. ఇక నిర్ణయం నీదే. ఆ తర్వాత నీవు ఎంత బాధపడినా కూడా ఏ ఉపయోగం ఉండదు. హరి ఓం అని అంటారు. వెంటనే అతనికి ఒక్కసారిగా జరిగిన సంఘటనలన్నీ గుర్తు వస్తాయి. కంగారు పడిపోతూ, సర్కార్, నేను మీరు చెప్పిన పని చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. నేను ఖచ్చితంగా మీరు చెప్పిన పని ఇప్పుడే చేస్తాను అని అంటారు. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న వారంతా, సర్కార్, ఈ మధ్యలో అతనితో ఏం మాట్లాడి ఉంటారు, ఏం సంభాషణ జరిగి ఉంటుంది అని ఒకరితో ఒకరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో చూకి గుండు చేయబోయే వ్యక్తి కావలసిన వస్తువులను సిద్ధం చేసుకుంటూ వాటికి పదును పెట్టుకుంటూ, సాయి, నాకు సహాయం చేయండి, నాకు నిజంగా ఈ పని చేయడం ఏమాత్రం ఇష్టం లేదు, కానీ ఈ పని నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా అర్థం కావడం లేదు, దయచేసి సహాయం చేయండి సాయి అని చిన్నగా నెమ్మదిగా అనుకుంటారు. ఇంతలో ఆ మాటలు చూకి వినిపిస్తాయి. వెంటనే చూ సాయి అనుకుంటుండగా ఆమెకి రుక్మిణి చెప్పిన చమత్కారాలు, అలాగే జరిగిన సంఘటనలు, గోవిందకి జ్వరం తగ్గిపోవడం అన్నీ ఒక్కసారిగా గుర్తు వస్తాయి. వెంటనే ఆమె కూడా సాయి సహాయం చేయండి అని కోరుకుంటుంది. ఇంతలో సాయి మాట మాత్రం వెంటనే కులకర్ణి సర్కార్కి, ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ వినిపిస్తాయి. వెంటనే కులకర్ణి సర్కార్ మనసులో, ఏమిటి చూ ఆ బైరాగిని అనుకోవడమా, ఇది అసంభవం, నిజంగా చూ ఆ బైరాగిని గుర్తు చేసుకుందా అంటూ కంగారు పడిపోతూ వెంటనే పక్కనే ఉన్న అంతాన్ని పిలిచి నెమ్మదిగా అతనికి మాత్రమే వినిపించే విధంగా, అంతా, ఆ బైరాగి చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారా, నక్కి లోపల ఉన్నాడా ఏమిటి అని అంటారు. వెంటనే అతను, లేదు సర్కార్, అతను మీకు భయపడి కనీసం ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడికి రాలేదు అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ చాలా కోపంగా ఆ గుండు చేసే వ్యక్తిని చూస్తూ, ఏమిటి, నీవు ఇప్పుడు మొదలు పెట్టేది ఏమన్నా ఉందా, లేదా నేను నీ చేత బలవంతంగా మొదలు పెట్టించాల్సి ఉంటుందా అని అంటారు. వెంటనే అతను కంగారు పడిపోతూ, లేదు సర్కార్, నేను మొదలు పెడుతున్నాను అంటూ అతను చేయి వణుకుతున్నా కూడా కంగారు పడిపోతూ, సాయి సహాయం చేయండి, సాయి సహాయం చేయండి అని కోరుకుంటూనే నెమ్మదిగా అతను గుండు చేయడానికి సిద్ధమయ్యి అలా ఆమె తల మీద ఉన్న గుడ్డను పక్కకు రెప్పి అలా గుండు చేయబోతారు. ఇంతలో అక్కడ సాయి ప్రత్యక్షమవుతారు. చూ తదేకంగా సాయిని చూస్తూ ఉంటుంది. వెంటనే అతను కూడా ఆమె అటు ఎందుకు చూస్తుందా అని అటువైపుగా చూస్తూ ఉంటారు. కానీ సాయి కేవలం చూకి మాత్రమే కనిపిస్తారు, అక్కడ ఉన్న వారు ఎవ్వరికీ కనిపించరు. చూ మాత్రం అలాగే సాయిని చూస్తూ ఉంటుంది. సాయి ఆ పక్కనే ప్రత్యక్షమయ్యి అలా ఆమెకి అభయం ఇస్తూ ఉంటారు. ఇంతలో అతను కొంచెం జుట్టు తీస్తారు, కానీ వెంటనే అక్కడ జుట్టు ప్రత్యక్షమవుతుంది. అతను ఆశ్చర్యపోతారు, ఇది ఎలా సంభవం అని. ఇంతలో ఆ చుట్టుపక్కల వారు కూడా అలాగే ఆశ్చర్యపోతారు. వెంటనే అక్కడ ఉన్న చెంప అలాగే అమరపాలి, ఇది కేవలం సాయి చమత్కారం మాత్రమే, కేవలం సాయి మాత్రమే ఇటువంటి చమత్కారాలు చేయగలరు అని వాళ్ళు సంతోషపడతారు. ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా కోపంగా, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, సరిగా పనిచేయి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటాను అని అంటారు. వెంటనే అతను కంగారు పడిపోతూ, అలాగే సర్కార్ అని మరలా జుట్టు తీసే ప్రయత్నం చేస్తారు. అతను అలా 4-5 సార్లు తీసినప్పటికీ జుట్టు మరలా వస్తూనే ఉంటుంది. వెంటనే కులకర్ణి సర్కార్ చాలా కోపంగా, రేయ్ పిచ్చిమొద్దు, ఏం చేస్తున్నావు అనే విషయం అర్థమవుతుందా, ఇప్పటికే నేను నీకు చాలాసార్లు చెప్పాను, నీవు బుద్ధి మందగించిన గాడిలాగా పిచ్చి పనులు చేస్తున్నావు, నేను ఏం చేస్తానో చూడు అంటూ అతను చాలా కోపంగా పెద్దగా అరుస్తూ ఉంటాడు. వెంటనే అతను, సర్కార్, నేను అంత నిజమే చెబుతున్నాను, నేను నా వృత్తిని సరిగానే చేస్తాను, కానీ మళ్ళా ఎలా వస్తుందనే విషయం నాకే అర్థం కావడం లేదు అని అతను కంగారు పడిపోతూ సమాధానం చెబుతారు. వెంటనే అతను, నీవు ఈరోజు కావాలని ఈ విధంగా చేస్తున్నా నాకు బాగా తెలుసు, నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలని నాకు బాగా తెలుసు, నేను నీ పని తర్వాత చెప్తాను, వెళ్ళు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చాలా కోపంగా అతన్ని ఒక్కసారిగా కొడతాడు.
నీవు నీవు కావాలని ఇదంతా చేశావని నాకు తెలుసు, వెళ్ళు వెళ్ళు నీ పని తర్వాత చెప్తా అని పెద్ద పెద్దగా అరుస్తాడు. వెంటనే అతను అది అది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం అనగా అతను కంగారు పడిపోతూ తన పెట్టిని అలాగే వస్తువులన్నింటినీ తీసుకుని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు. వెంటనే కులకర్ణి సర్కార్ అక్కడ ఉన్న వారందరినీ చూస్తూ, మీరు ఈ సంఘటనని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అతను ఏదో సరిగా చేయలేదని నేను వదిలిపెట్టాను అనుకోకండి. నేను ఇప్పుడు ఆ వ్యక్తిని క్షమించి ఉండొచ్చు, కానీ మీ అందరికీ నేను ఒక విషయం తెలియపరచాలనుకుంటున్నాను. నేను ముందుగా ఏదైతే విషయం మీ అందరికీ చెప్పానో దాని మీద నేను నిలబడి ఉంటాను. నేను ఇక్కడ ఈ షీడీలో కట్టుబాట్లు, ఆచారాలు, పద్ధతులు అన్నిటినీ నేను క్రమశిక్షణతో అలవర్చాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నవారంట వాటి అన్నిటినీ జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. ఏ ఒక్కరూ సరిగా పాటించలేదనే విషయం తెలిసినప్పటికీ నేను ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాను. నేను ఇంతకుముందు కూడా శిక్షలు వేసి ఉన్నాను, కాబట్టి మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఆ శిక్షలు అమలు చేస్తాననే విషయాన్ని గుర్తుపెట్టుకొని సరిగ్గా దారిలో ఉండాల్సి ఉంటుంది. అర్థమవుతుందా అంటూ చూ అని పిలుస్తారు. కానీ చూ మాత్రం ఏమాత్రం పట్టకుండా అలాగే తదేకంగా సాయిని చూస్తూ ఉంటుంది. కేవలం సాయి చూకి మాత్రమే కనిపిస్తారు. ఆమె సాయి అలా కనిపించడంతో సాయిని అలాగే చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. వెంటనే కులకర్ణి సర్కార్, చూ నీవు కూడా ఇక్కడ ఉన్న వారందరికీ నీవు ఆచారాలు అలాగే కట్టుబాట్లు సరిగ్గా పాటిస్తాయనే విషయాన్ని ఇప్పుడు నువ్వు అందరి ముందు నాకు తెలియపరచు. నువ్వు ఇప్పటి వరకు ఏవైతే తప్పులు చేసావో వాటన్నిటినీ నేను నిన్ను పూర్తిగా క్షమించి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు ఇప్పటి వరకు నేను నిన్ను ఎప్పటి నుంచో చూసుకుంటున్నాను, వాటన్నిటికీ నువ్వు నాకు రుణపడి ఉండాల్సి ఉంటుంది. నేను నిన్ను నీ కొడుకుని నేను నాకు నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చి నీకు కావాల్సినవి అన్నీ అందిస్తున్నాను, అందరి ముందు క్షమాపణ చెప్పు అని అంటారు. అలాగే ఆమె మౌనంగా చూస్తూ ఉంటుంది. వెంటనే కులకర్ణి సర్కార్, చూ నేను చెబుతున్నది నీకు వినిపిస్తుందా, చెప్పు అందరి ముందు క్షమాపణ చెప్పు, అప్పుడే నేను నిన్ను క్షమిస్తాను. లేదంటే నీవు ఆ తర్వాత నీవు పూర్తిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో అని అంటారు. కానీ ఎన్ని చెప్పినప్పుడు కూడా చూ ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. వెంటనే అతను మనసులో, నిజంగానే చూకి ఆ బైరాగి కనిపిస్తున్నారా, లేదా చూ కావాలనే ఈ విధంగా చేస్తుందా, లేదా ఆ బైరాగి చూని తన ఆధీనంలోనికి తీసుకున్నారా అని అతను మనసులో అనుకుంటూ నెమ్మదిగా చూ దగ్గరికి వెళ్ళి, చూ నీవు ఇప్పుడు అందరి ముందు నాకు క్షమాపణ చెప్పు, నేను ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులన్నింటినీ పూర్తిగా నేను తొలగించేసి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, క్షమిస్తాను, నీవు చేసిన తప్పులన్నింటినీ క్షమిస్తాను, వినిపిస్తుందా, చెప్పు క్షమాపణ చెప్పు, అందరి ముందు క్షమాపణ చెప్పు అని చాలాసార్లు అడుగుతారు. కానీ ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా అదేవిధంగా సాయిని చూస్తూనే ఉంటుంది. వెంటనే అతను కోపంగా, చూ నేను నీ పని తర్వాత చెబుతాను, ఇప్పుడు నీవు ఏదైతే చేసావో దానికి కూడా నీకు శిక్ష పడుతుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో చూ అక్కడి నుంచి కులకర్ణి సర్కార్ వెళ్ళిపోయిన తర్వాత సాయికి అలాగే నమస్కరిస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.